జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయ్యాడు చమ్మక్ చంద్ర. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమకు రాకముందు తన జీవితం, తన కుటుంబ పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే. మాది నిజామాబాద్ జిల్లా వెంకటాపురం తండా, చదివింది 10వ తరగతి. చిన్నప్పటి నుంచి కమేడియన్ కావాలన్నదే నా కోరిక. మా ఊర్లో పెళ్లిళ్ళు ఉన్నప్పుడు స్టేజ్ల మీద పాటలు పాడుతూ జోక్స్ చెప్తూ జనాన్ని బాగా నవ్వించేవాడిని. మా కుటుంబం చాలా పేద కుటుంబం. కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను. మా అమ్మ 3 కిలోమీటర్లు మా తమ్ముడిని ఎత్తుకొని మిషన్ కొట్టడానికి రోజు వెళ్ళేది. మా తండ్రి సైకిల్పై 12 కిలోమీటర్లు వెళ్ళి కట్టెలు అమ్మేవాడు. ఇలా వారికి వచ్చే సంపాదనతోనే మా కుటుంబం అతి కష్టం మీద గడిచేది. మాకు ఒక ఆవు ఉండేది. పాలను అమ్మి రోజు బియ్యం కొనుక్కునేవాళ్ళం. తమ్ములు ఇద్దరు వ్యవసాయం చేస్తారు. హైదరాబాద్ వచ్చి బతుకు తెరువు కోసం ఒకవైపు కూలి పని చేస్తూనే సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నించా. కూలీ డబ్బులతో ఒక పూట భోజనం చేసి ఖర్చులకు పోగా మిగిలిన డబ్బులను ఇంటికి పంపేవాడిని. జబర్దస్త్ షోతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నారు అని చమ్మక్ చంద్ర అన్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.